తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేయగా తెలుగు మహిళల ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది నాయకులు కార్యకర్తలు యువకులు హాజరై రక్తదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేయడం వల్ల పరోక్షంగా మరొకరికి ప్రాణదానం చేసిన వారమవుతామన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని బాలింతల వార్డులోని గర్భిణీలు బాలింతలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కండేయ స్వామి ఆలయం చైర్మన్ మాజీ రాంబాబు, టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమెల్లి విజయశేఖర్, బుడ్డిగ రాధ, కడితి జోగారావు, మాజీ కార్పొరేటర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని పురస్కరించుకొని ఘనంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించిన తర్వాత అందరూ కూడా ఈ రోజున ఏదైతే మంచి కార్యక్రమం చేయాలి, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి మద్రాసిగా పిలువబడే ఈ రాష్ట్రానికి గుర్తింపు కావాలి అనే మంచి సదుద్దేశాలతో ఆనాడు రాజకీయంలోకి వచ్చి వచ్చిన అంతకాలంలో అధికారం సంపాదించుకొని ఆ తర్వాత ఇచ్చిన మాటలన్నీ కూడా ఈవేళ ఇచ్చిన మాట ఒకటి చేస్తున్న పనులు ఒకటి అలా కాకుండా ఇచ్చినట్టుగా ఆనాడు లోకల్ బాడీస్లో రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత కూడా నందమూరి తారక రామారావు ఆయన పుణ్యవాడు. నా భార్య ఇక్కడ మేయర్ కూడా అయ్యింది బీసీ లేడీగా, అలాగే ఎర్రనాయుడు గారు కానీ అయ్యన్న పాత్రుడు కానీ అలాగే ఇంకా అనేక మంది బాలయోగి కానీ ప్రతిభా భారత్ కానీ వీళ్ళందరూ కూడా మంచి మంచి పదవులు అనుభవించారంటే యనమల రామకృష్ణ గారితో సహా ఇవన్నీ మంచి పదవులు అనుభవించారంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ గారిదే ఘనత తప్పుతాయి. ఆయన మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని భారత చిత్రపటంలో సూచించినట్లుగా చేస్తే ఈ రోజున నిర్విరామంగా పోరాడుతూ నిరంతరం కష్టజీవి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం యొక్క ఉనికిని ప్రపంచ పటంలో గుర్తించినట్టుగా చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. దాకా కూడా నిరంతరం కష్టపడాలి, అందుగురించి మేమందరం కూడా ఉన్నామనే భావంతో ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త నాయకులు కంకణం కట్టుకున్నారు. ఈ రోజున ఇంత వైభవంగా 25వ వర్ధంతి జరుగుతుందంటే నందమూరి తారక రామారావు ప్రతి వ్యక్తి యొక్క గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడు. అందుకని ఈ రోజున ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మంది బ్లడ్ డొనేషన్ చేయడానికి, అలాగే వార్డుల్లో బ్లడ్ ఫ్రూట్స్ ఇవ్వడానికి, అలాగే స్వర్ణాంద ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫ్రూట్స్ బ్రెడ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాజమండ్రి సిటీలో అందరి యొక్క ఎక్స్ కార్పొరేటర్లు ఇన్ఛార్జ్లు నాయకులు యొక్క సహాయ సహకారంతో కృషితోటి బ్రహ్మాండంగా జరుగుతుంది.